ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులు పెన్షనర్లకు సకాలంలో జీతాలను చెల్లించక బకాయిలుగా మార్చితే కోర్టులు ఎంత సీరియస్ అవుతాయో ఇక్కడిచ్చిన కోర్టు తీర్పును చూస్తే అర్థమవుతుంది. ఉద్యోగులకు భారీగా మేలు చేస్తూ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్లుగా వెలువడిన ఈ సంచలన కోర్టు తీర్పుకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. జీతాలు చెల్లించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వాలకు హెచ్చరికగా ఉండే విధంగా కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. జీతాలు చెల్లించకపోతే ఆస్తులను అమ్మి జీతాలు చెల్లించమనేందుకు కూడా కోర్టులు వెనుకాడబోవని ఈ సంచలన తీర్పుతో ప్రభుత్వానికి అర్థమైంది. అజిత్ సింగ్ మరియు ఇతరులు వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు CWP నెంబర్ 2786/2023 అనే కేసులో కోర్టు ఇలాంటి సంచలన తీర్పునే ఇచ్చింది. బాబా హీరా సింగ్ భట్టాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే సంస్థకు చెందిన ఉద్యోగులు తమకు 2019 డిసెంబర్ నుండి ఆ సంస్థ జీతాలు చెల్లించడం లేదని కోర్టుకు వెళ్లారు. అయితే తాము జీతాలు చెల్లించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆ సంస్థ కోర్టుకు తెలియజేసింది. ఈ సంస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థని, దీని చైర్మన్ మెంబర్లు ప్రభుత్వం చే నియమించబడ్డవారని కోర్టు గుర్తించింది. కానీ కోర్టు వారి వాదనలు పట్టించుకోలేదు. ఈ కేసులోని పిటిషన్దారులకు జీతాలు చెల్లించలేదు కనుక ఈ సంస్థకు చెందిన ఆస్తులను అమ్మివేసి ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ క్షేత్రార్పల్ ప్రధాన జడ్జిగా వ్యవహరించిన ఈ కేసులో తీర్పు 2023 ఏప్రిల్ 20 వెలువడింది. ఆస్తులు అమ్మి 4 రోజుల్లోగా జీతాలు చెల్లించాలని కోర్టు సంస్థను ఆదేశించింది. ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో అలసత్వం వహిస్తే కోర్టులు ఎలాంటి తీర్పులను ఇస్తాయని గుర్తించి సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తే ఇలాంటి పరిస్థితులు తలెత్తవని గుర్తించాలి. ధన్యవాదాలు.